ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో లింగోజిగూడ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముద్రపోయిన శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పలు కాలనీలో ఎన్నికల ఇన్ఛార్జ్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మరోసారి శ్రీనివాసరావుకు అవకాశం కల్పిస్తే డివిజన్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుందని, 60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 6 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేసి నిరూపించారని అన్నారు. 5 ఏళ్లలో శ్రీనివాసరావు చేసిన అభివృద్ధిని చూసి అధిక మెజార్టీతో గెలిపించారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పగిడిమర్రి తిలకరావు, నాయకులు జగన్నాథ్ రెడ్డి, శ్రావణ్ కుమార్ గుప్తా, ఇంద్రాజీ ప్రవీణ్ రెడ్డి, నరేష్ శ్రీనివాస్, శ్రీకాంత్, పార్వతి, దుర్గాలక్ష్మి, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సీనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ.